హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు తొలి ఏకాదశి. అందరికీ ఫస్ట్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో అందరు పూజలు బాగా చేసుకుని ఉంటారు, హోప్ఫుల్లీ అందరు బాగా చేసుకుంటారని అనుకుంటున్నా. సో నేనైతే ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచా అనమాట పూజ స్టార్ట్ చేద్దామనేసి. సో బయట చాలా చీకటిగా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4కి లేస్తే కానీ మనకి ఎర్లీగా పూజ అనేది, పూజలు ప్రసాదాలు అవన్నీ త్వరగా కంప్లీట్ అయిపోతాయి. దట్టు ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, కొంచెం త్వరగా లేయాలి, త్వరగా పనిచేసుకోవాలన్నమాట. సో మార్నింగే బయట అంతా కసు చిమ్దామని చెప్పేసి బయటకు వచ్చేసాను. సో బయట చూస్తే వాతావరణం అలా ఉంది, చాలా చీకటిగా ఉంది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఏకాదశి కదా, సో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను అనమాట. ఇంకా భయం వేస్తుంది బయట చీకటి చూసి. సో అలోపు ఇంట్లో కొంచెం ఫస్ట్ వర్క్ అయితే చేసుకుందాం, ఇంట్లో కొంచెం క్లీనింగ్ అట్లా చేసుకుందాం అని చెప్పేసి. అండ్ మా ఆవిడకి అయితే నైట్ తడికి పెట్టేసుకున్నాం. సో ఈరోజు నైవేద్యానికి పులిహోర అండ్ మినపగారలు అయితే చేద్దాం అనుకుంటున్నాం. నైట్ నాన్ వెజ్ పెట్టేశాను అనమాట, అవి గారెల కోసం అని చెప్పేసి. సో లేచి లేయడమే అసలు వర్క్ చేయాలని అనిపించదు. 5 మినిట్స్ అలా కూర్చొని ఇప్పుడు కొద్దిసేపు ఉంటే ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు ఏకాదశి కదా, టెంపుల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నా. సో ఓకేనండి, ఈరోజు టెంపుల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నా. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్నింగే ఇంకా నేను వీడియో ఏం షూట్ చేసుకోకుండా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇట్లా సుప్రభాతం అయితే పెట్టేశాను. పెడితే కొంచెం ధైర్యంగా ఉంటుందన్నమాట. సో ఇంకా పాటలు వినుకుంటూ ఫాస్ట్గా పని అయితే చేసేసుకున్నా. అండ్ పూలు కూడా లిటరలీ చాలా రేటు ఉన్నాయండి. ఫెస్టివల్ వచ్చిందంటే చాలు, చాలా ఎక్కువ ఉంటాయన్నమాట రేట్స్. సో 150 రూపీస్ ఉండడం అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేనైతే కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను. అండ్ అమ్మ వాళ్ళ చెట్టుకు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర మొత్తం క్లీన్ అయితే చేసేసానండి. క్లీన్ చేసేసి ఇంకా బయట కూడా మావిడాకు తోరణం, పువ్వులు పెట్టాననుకోండి మాకు కోతులు ఎక్కువ అనమాట, అవి మొత్తం తెంపి పడేస్తాయి. దానికోసం మళ్ళీ చూసుకుంటూ కూర్చోవాలి. తోరణం కట్టామంటే చాలు మళ్ళీ తీసేస్తాయి. సో ఫైనలీ ఇంకా గడపకి పూజ అవన్నీ చేస్తాను. వీడియో ఏం షూట్ చేయలేదు. మన ఛానల్లో చాలా మటుకు పూజా వ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వేరేగా ఏం షూట్ చేయట్లేదు. దట్టు ఈరోజు కొంచెం ప్రసాదాలు ఎక్కువ చేయాలి కదా, అందుకే ఇంకా ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ గడప దగ్గర అయితే ఇలా ముగ్గు పెట్టేసుకున్నా, వరిపిండితోనే ముగ్గు పెడతా అనమాట. చాక్ పీస్ అలాంటివి ఏమి యూజ్ చేయను. సో వరిపిండితో ఇలా ముగ్గు పెట్టేశాను. అండ్ సైడ్కి ఇక్కడ తులసికోట అవి పెడతాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం పసుపులాగా, అంటే మనం పసుపులాగా అలికేసి ముగ్గు పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ తోరణం కట్టడానికి అనేసి బంతిపూలతో నైటే కట్టాల్సింది, బట్ నైట్ లేట్ నైట్ అయిపోయిందండి పువ్వులు వచ్చేసరికి, అందుకే ఇంకా మార్నింగే తోరణం అయితే కట్టేస్తున్నారనమాట. అండ్ నేనైతే ఇక్కడ ప్రసాదానికి ఏమంటారు క్షీరాన్నం చేస్తున్నా. క్షీరాన్నంలోకి పెసరపప్పు, కొంచెం శనగపప్పు, మనం కలసం మీద ఉన్న బియ్యం అయితే తీసి నేను ప్రసాదం అయితే చేస్తూ ఉంటాను. అంటే మనం ప్రతి ఫ్రైడే కలసానికి అండ్ కుండలో వేసి ఉంటాం కదా బియ్యం, అవి ఇంకా ఈరోజు నైవేద్యంగా అయితే చేస్తున్నాను అనమాట. సో లేదు అంటే మనం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అట్లా కూడా ఇవ్వచ్చు. నేనైతే ప్రసాదం కింద పెట్టేస్తున్నా దేవుడికి. అండ్ ఇక్కడ దేవుడికి దీపం అయితే తయారు చేస్తున్నా. ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి ఇట్లాంటి స్పెషల్ డేస్కి నేను కొంచెం బియ్యం పిండితో దేవుడికి దీపం అయితే పెడతాను. ఈ దీపం అయితే వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిలో కొంచెం ఇలాచి, జవ్వాది పౌడరు అండ్ కొంచెం ఘీ యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, అవి కరిగించి దీంట్లో వేసేసి దీపం అయితే రెడీ చేసుకుంటాను అనమాట. సో అంటే మనం 7 శనివారాలు అట్లా చేసుకుంటాం కదా, సో అలా కూడా అలాంటప్పుడు కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. దీపము, పిండి దీపము దేవుడికి పెట్టడం చాలా శ్రేష్టం అండి, అంటే స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం ఉంటుంది. సో అంటే వీలైన వాళ్ళు పెట్టుకోవచ్చు, వీలు లేని వాళ్ళు మామూలు దీపం పెట్టినా కూడా స్వామివారి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే నాకు ఇలా చేయడం అలవాటు కాబట్టి ఇలా అంటే పెద్ద పండగలు వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకే నేను మీతో షేర్ చేస్తున్నా. ఈరోజు తులసాకుల మాల అయితే ఖచ్చితంగా స్వామివారికి అర్పిస్తే
ఎలాంటి కష్టం ఉన్నా పోతుందని నేను నమ్ముతాను. సో నేను అంటే మాకు తులసి చెట్లు చాలా తక్కువ ఉన్నాయండి, అందుకే ఒక్క ఆకు సమర్పించిన స్వామివారికి ఆనందంగా ఉంటుంది కదా. సో నేను అందుకే కింద తులసి మొక్కలు, తులసి వనం అయితే ఉంది, కొన్ని తులసి ఆకులు అయితే తీసుకొని వచ్చాను అన్నమాట. సో దీపంలో తులసి ఆకులు అండ్ స్వామివారికి తులసి మాల చిన్నగా కట్టి వేసేసాను. అండ్ ఫైనలీ దీపం అయితే ఇలా వెలిగించేసాను నామాలతో నిండుగా. ఏదైనా స్పెషల్ పూజలు వచ్చినాయి అనుకోండి, నిండుగా దీపాలతో స్వామి అమ్మవార్లు చాలా బాగా కనిపిస్తారు కదా. సో నేనైతే ఇలా దీపాలతో అయ్యవారిని చాలా బాగా పూజించానని నేను అనుకుంటున్నా, ప్రశాంతంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను దీపం ఇలా పెడతానో పెట్టలేనో అని అనుకున్నాను, బట్ ఫైనలీ ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి అనుకున్నా. సో నేనైతే ఇంకా దీపం ఇలా పెట్టేశాను. ఇది మనకి ఈవినింగ్ వరకు అలాగే అఖండ దీపంలాగా ఆ రోజంతా వెలుగుతూ ఉండాలి. సో నెక్స్ట్ డే మనం తీసి పారే నీళ్ళల్లో కానీ అలా వేసుకోవచ్చు. నైట్ అంతా వెలగడానికి ఎంత కష్టపడ్డానంటే చూసుకుంటూ దీపం కొండెక్కకుండా చూసుకుంటూ కూర్చున్నాను. సో కామాక్షి దీపానికి అంత ఇట్లా పెట్టేశాను అనమాట. ఈరోజు పువ్వులు అయితే కామాక్షి దీపానికి చాలా బాగా దొరికాయి. ఇలా పూజల టైంలో అయితే పువ్వులు ఎన్ని ఉన్నా కూడా చాలా తక్కువనే అనిపిస్తుంది. సో నాకు ఇక్కడ ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి దీపాలు పెట్టుకోవడానికి, లేదంటే నేను 7 దీపాలు పెడదాం అనుకున్నాను, ఇంకా కుదరలేదు కాబట్టి మొత్తము ఒకటే పెద్ద దీపంగా పెట్టేశాను. సో దాంట్లో నూనె ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. దాంట్లో ఆవు నెయ్యి వేసేసి ఇంకా దీపం పెట్టేశాను. నైవేద్యానికి నేను చెప్పాను కదా క్షీరాన్నం అయితే చేశాను అన్నమాట. సో మనకి ఆవు పాలు దొరకవు కాబట్టి ఉన్న పాలతోనే చేసేసాను నేను. ప్రసాదం అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను కొంచెం పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తాను. పచ్చకర్పూరం యాడ్ చేసిన తర్వాత మనము ఇంకా దేవుడికైతే ప్రసాదం అర్పించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మా అల్లుడు అన్న ఉదయాన్నే పిల్లల్ని అందరికీ స్నానం చేపించి ఇలా దేవుడి దగ్గర పూజ చేపించి వాళ్ళతో కూడా పూజ అలవాటు ఖచ్చితంగా చేపించాలండి, ఎందుకంటే పిల్లలు కూడా నేర్చుకోవాలి కదా. సో ఒకవేళ మనం లేనప్పుడు పిల్లలైనా దీపం ముట్టిస్తారని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ నేను పూజ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే చెప్పాను కదా క్షీరాన్నం అయితే పెట్టేశాను నైవేద్యంగా. నెక్స్ట్ ఇక్కడ నేను గారెలు కోసం పిండి నైటే నానబెట్టేశాను, నైట్ నానబెట్టేసి ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. అర్లీ మార్నింగ్ లేచి మనము ఆడావిడి మన పనిలో మనం ఉంటాము. సో ఆ టైంలో పప్పు నానేయడం మర్చిపోతానేమో అని చెప్పేసి పప్పు నైటే నానబెట్టేసాను అన్నమాట. సో మార్నింగ్ లేచి ఇంకా గ్రైండర్కి వేసేసాను. సో హడావిడి ఉంటుందండి, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చాలా హడావిడి ఉంటుంది. రెగ్యులర్గా చేసే పనులే కాకపోతే మనకి ఎందుకో కొంచెం హైరాన పడిపోతూ ఉంటాం, టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. సో ఫైనలీ దేవుడికైతే ఇంకా 12 అంతా నేను స్వామివారికి నైవేద్యం అయితే పెట్టేశాను, వడలు అండ్ కొంచెం పెరుగన్నం పులిహోర. సో ఇవైతే పెట్టేశాను మార్నింగ్, మొత్తం 5 రకాలు అయితే పెట్టేశానండి. సో పలహారం తాంబూలంతో సహా అన్నీ పెట్టేశాను అనమాట. సో నేను పూజ చేసిన తర్వాత నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను, బికాస్ పట్టు చీరలో మనం పూజ చేసుకుంటూ కుదరదు కదండి నైవేద్యాలు చేయాలంటే. సో పూజ చేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ నైవేద్యం కోసం పులిహార కలుపుతున్నాను అనమాట. మార్నింగ్ పూజ నేను చేస్తున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇస్తాం కదా. సో ఆ టైంలో ఇంకా మా వారు అయితే చేస్తారు, ఎందుకంటే మనము ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా, అవి ఇవి తాకుతూ ఉంటాం, ఎంగిల్ ప్లేట్లు కడుగుతూ ఉంటాం కాబట్టి. సో నేనైతే ఇంకా మధ్యాహ్నము నైవేద్యం మా వారు అయితే పెట్టేస్తారు, నేనైతే పెట్టాను అనమాట. సో అందుకు ఇంకా పులిహోర అంతా పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత లిటరలీ మేము తినేసరికి 12:30 కంతా మేము స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా ఇక్కడ భోజనం చేస్తున్నాము. నేనైతే ఉపవాసం ఏమి ఉండట్లేదండి, కాకపోతే ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏం తీసుకోను అనమాట, ప్లెయిన్గా సాఫ్ట్గా తీసుకుంటాను. అండ్ దీంట్లో నేను ఏ ఒక్క దాంట్లో కూడా ఉల్లి వెల్లుల్లి ఏం వాడలేదన్నమాట, ఉపవాసం అయితే ఉండలేను కదా, అందుకే ఇలాంటి నియమాలు అయితే పెట్టుకుంటాను అనమాట, ఉల్లి వెల్లుల్లి అలాంటివి వాడకూడదు అని చెప్పేసి. సో ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎంగిల్ ప్లేట్లు అవన్నీ క్లీన్ చేస్తుంటాం కదా, అందుకే ఇంకా ఈవినింగ్ మరొకసారి స్నానం చేసి దేవుడికి దీపంలో ఆయిల్ కానీ ఏమన్నా తగ్గితే అవి చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ ఈరోజు ఏకాదశి కాబట్టి లక్ష్మీనరసింహస్వామి మనకి ఇంటి దగ్గరకు వస్తారు. సో అప్పుడు మనం కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఈలోపు ఇంట్లో నేను అష్టోత్తరాలు అవి చదువుకుంటాను అనమాట. సో ఇంకా ఇప్పుడే కదండి, ఎవ్రీ ఫ్రైడే కూడా నేను అష్టోత్తరాలు అయితే చదువుతూ ఉంటాను కాబట్టి నాకు బై హార్టెడ్ అనమాట. సో అలా
ఇలా అష్టోత్తరాలు అంటే అమ్మవారి అష్టోత్తరాలు, స్వామివారి అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటాను అనమాట. సో ఎట్లా నాకు డైలీ అంటే ఫస్ట్ నుంచి చదవడం అలవాటు కాబట్టి బై హ్యాడెడ్, సో నేను చూడకుండా కూడా చెప్పేయగలను అనమాట. అంత అంటే మనం చేసే పూజా విధానం ఎలా ఉండాలంటే మన మనసుకు నచ్చాలండి. ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళు చెప్పిన విధంగా కాదు, మనకు ఏదైతే నచ్చుతుందో ఫస్ట్ నుంచి మనం ఏదైతే ఫాలో అవుతామో అది మటుకు చేసుకుంటే చాలు. ప్రతి ఒక్కరు చెప్తారు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి, బట్ మనకేది నచ్చుతుంది మనకు ఎలా ఉంది ఫస్ట్ నుంచి అనేది చూసుకుంటా నేను. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది, ఇప్పుడైతే ఇంకా హారతి ఇచ్చేస్తున్నా అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా స్వామివారికి సేవ చేసుకోవడం నాకైతే చాలా అదృష్టం అని అనుకుంటాను. మనకి లక్ష్మీ నరసింహస్వామి వస్తారు కాబట్టి స్వామివారి కోసం ఇక్కడ హారతి, పువ్వులు, కొబ్బరికాయ, బత్తీలు, పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసుకున్నాను. చూసారా దీపం అయితే ఉదయం నుంచి వెలుగుతూనే ఉంది అన్నమాట. దీపము సో స్వామివారికి దీపము మార్నింగ్ పెట్టాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఇప్పుడు టైం ఏం తెలుసా, 7 అవుతుంది. సో మార్నింగ్ 7:00కి 6:30కి పెట్టాను అనమాట దీపము. అప్పటి నుంచి చూసుకుంటూ ఉన్నాను, ఇది క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి. క్రాక్స్ వస్తే ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, ఎక్కువసేపు దీపం అనేది ఉండదన్నమాట. సో క్రాక్స్ రాకుండా కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. ఇట్లా స్వామివారికి, తులేకాదశికి, ఇంకా ఇట్లా స్పెషల్ డేస్ వస్తాయి కదా, అట్లాంటప్పుడు ఏడు శనివారాలు అట్లా చేయడము అట్లా చేస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. అంటే నేను ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడే చేస్తూ ఉంటా, ఇట్లా దీపం అయితే పెట్టేస్తా. సో చాలా మంచిది, పెట్టుకోవచ్చు, అట్లా ఆనవాయితీ ఉండాలి అట్లా ఏం లేదు. సో ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా ఈరోజు పెట్టాను. సో ఈరోజు ఇంకా మొత్తం కలిసి కూడా మార్చాను కాబట్టి ఇంకా ఫ్రైడే అయితే జస్ట్ పూజ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా 1 డేనే కదా, సో ఫ్రైడే పూజ అయితే చేసుకుంటే సరిపోతుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే కొంచెం వర్క్ అయితే ఉంటుంది, పూజ స్పెషల్ పూజ ఉన్నప్పుడు కంటిన్యూగా వర్క్ అయితే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం పడుకోకుండా, నాప్ కూడా తీసుకోకుండా దీపం అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట కొండెక్కకుండా. అండ్ ఈ రోజు అయితే స్పెషల్ ఏం పెద్దగా చేయలేదండి. ఈరోజు నేను ఇడ్లీ బ్యాటర్ అయితే మార్నింగ్ చేశాను కదా, ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంది. సో ఇంకా నాకు వేరే ఏం చేసే ఓపిక కూడా లేదు, సో అందుకోసం ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఉంది. అండ్ స్వామివారు ఇప్పుడు నరసింహస్వామి వారు వస్తారనమాట. వారు ఇప్పుడు అంటే ప్రతి ఇంటికి వస్తారు. మనం కొంచెం ఏమంటారు కొబ్బరికాయ అట్లా కొట్టేసి స్వామివారికి హారతి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇంకా 7:30 అవుతుంది అండి, వచ్చేసరికి 7:30 అయిపోతుంది. సో ఇప్పుడు నైట్ డిన్నర్లో కూడా రైస్ పెట్టేస్తాను, అందుకే ఇంకా నిదానంగా కూర్చో ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే స్వామివారికి అష్టోత్తరాలు అవన్నీ చదివేసుకొని ఇంకా రైస్ ఒక్కటి నానబెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇడ్లీ బ్యాటర్ అంటారా, ఇడ్లీ ఎవరు తినరంట, పప్పు అయితే చాలా ఉంది కాబట్టి ఇంకా ఏం లేదు. సో ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే పూజా బ్లాగ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.